మీడియా మిత్రులందరికి, రాజన్న సిరిసిల్ల ప్రజానీకానికి అందరికీ నమస్తే. ఈ రోజు ముఖ్య విషయం ఏంటంటే, గత వారం రోజుల కింద, వారం పది రోజుల కింద సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల డిస్టిక్ లో రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది జారీ చేయబడ్డది. అది కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మనకు నిరుద్యోగులను టెన్త్ క్వాలిఫికేషన్స్ తోటి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తామని, 32 మార్క్స్ యొక్క బేస్ మార్క్స్ తోటి మనని ఎగ్జామ్ కు కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఉద్దేశంలో ఫస్ట్ అప్లికేట్ తీసుకుంటే, అప్లికేషన్ ప్రాసెస్ లో తీసుకుంటే, పోతుగల్లో రెండు రేషన్ షాపులకు నోటిఫికేషన్ ఉంది. రెండు రేషన్ షాపులకు నోటిఫికేషన్ ఉన్నప్పుడు అయితే రెండు అప్లికేషన్లు అప్లై చేస్తే రెండు హాల్ టికెట్స్ ఇచ్చారు. రెండు హాల్ టికెట్లలో ఒకటే రోజు, ఒకటే డేటు, ఒకటే టైం, ఒకటే సెంటర్. ఒక్క ఆస్పిరెంట్ ఒకటే, రెండు ఎగ్జామ్లు ఒకటే టైంలో ఎట్లా రాస్తారు ఒకటే సెంటర్లో? ఇది ఫస్ట్. దీన్ని మేము మా తహసీల్దార్ దగ్గర మాట్లాడితే ఆయన రెక్టిఫై చేసి ఆర్డీఓ గారితో మాట్లాడారు. లేదు అని చెప్పేసి రెండు ఇష్యూ అయ్యకొని మళ్ళీ మనకి బయట ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ మా దగ్గరికి వెళ్ళి, అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క హాల్ టికెట్ తీసుకున్నారు. అంటే మీరు రెండు అప్లికేషన్లు, రెండు షాప్లకు అప్లై చేస్తే, దరఖాస్తు చేస్తే ఒకటి మాకు ఇచ్చి ఒకటి వాళ్ళు తీసుకున్నారు. అట్లా మోసం చేశారు ఆఫీసర్. అయితే ఇక్కడ నిన్న ఆర్డీఓ మేము ఎగ్జామ్ రాస్తాం, అందరం ఎగ్జామ్ రాస్తాం, ఒక వైట్ పేపర్ మీద 1, 2, 3 నెంబర్లు వేసి టిక్ పెట్టమన్నారు. ఆ టిక్ అనేది ప్రామాణికం కాదు. ఎవరైనా ఉండి ఆప్షన్ పెట్టకపోతే అక్కడ ఇన్విజిలేటర్ అనేటోడు టిక్ పెట్టే అవకాశం ఉంది, లేకపోతే రైట్ పెట్టిన టిక్ ను కొట్టేసే అవకాశం కూడా ఉంది. సో ఇన్విజిలేటర్లు కూడా ఇక్కడ అభ్యర్థులను మిస్లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఆన్సర్ షీట్ లో అభ్యర్థి యొక్క పేరు, ఊరు, అతని యొక్క హాల్ టికెట్ నెంబర్, వాళ్ళ ఫాదర్ నేమ్ అన్ని డీటెయిల్స్ గా ఉన్నాయి. కాబట్టి లోకల్ ఇన్విజిలేటర్లే కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం కంపల్సరీ ఆన్సర్ షీట్ల పైన ఉంటుంది. సో ఈ విషయంలో కూడా మేము ఓకే బట్టి ఎగ్జామ్ రాశాం. మా కలెక్టర్ గారి మీద నమ్మకంతో, నోటిఫికేషన్ వచ్చింది కదా అన్న ఉద్దేశంతో మేము ఎన్నో 15-20 సంవత్సరాలు అవుతుంది, నా 35 ఏళ్లలో 20 సంవత్సరాలు అవుతుంది ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ రాయబట్టి. కాకపోతే ఏదో ఎక్కడో ఆశ జాబ్ వస్తాను ఆ ఉద్దేశంతో ఎగ్జామ్ రాయడం జరిగింది. రాసిన తర్వాత 32 బేస్ మార్క్స్ అయితే ఏదైతే ఉందో ఆ బేస్ మార్క్స్ తోటి మీరు ఇంటర్వ్యూకి పిలవాలి. అయితే ఎవరికి 32 పైన వచ్చినాయో ఒక యూనిట్ కి, అంటే ఒక షాప్ ను యూనిట్ గా తీసుకుంటే ఐదుగురిని, ఒక షాప్ కు 5 చొప్పున, విలేజ్ కి షాప్ కు 5 చొప్పున మీరు ఇంటర్వ్యూకి పిలవాలి. అయితే మార్కుల లిస్ట్ అనౌన్స్ చేయలేదు, వాళ్ళు ఇష్టం ఉన్న 5 వ్యక్తులను పిలుచుకున్నారు. ఈ విషయం పైన నాకు డౌట్ వచ్చింది. నేను ఫస్ట్ లిస్ట్ లోనే, నేను పోతుగల్లో టాప్ మార్కులతోటి నేను ఫస్ట్ లిస్ట్ లోనే నాకు ఇంటర్వ్యూ వచ్చింది. అయినా గానీ నిరుద్యోగులు మోసపోవద్దని చెప్పేసి నేను ఆర్డీఓ గారి దగ్గరకు వచ్చిన 5 గంటలకు. సార్, నా లాంటి వాళ్ళు కష్టపడేటోళ్ళు ఉన్నారు, మా ఊర్లో ఏజ్ బార్ అయిన వాళ్ళు ఉన్నారు, నా ఒక్కనికి కాదు సార్, మీరు ఇంకొక 5 మంది పేర్లు ఎందుకు ఇయ్యలేరు అని చెప్పేసి ఆర్డీఓ గారిని అడిగితే ఆర్డీఓ గారి దగ్గర సమాధానం లేదు. నేను అడిగిన క్వశ్చన్లు, మీ రిక్రూట్మెంట్ తప్పు, మీరు చేసిన ప్రాసెస్ తప్పు, ఆ ఎగ్జామ్ పేపర్ తప్పు, రైటింగ్ కొట్టుడు తప్పు, నేను అడిగిన క్వశ్చన్లకు ఆయన దగ్గర సమాధానం లేదు. నేను ఈ ఆర్డీఓ ఆఫీస్ నుంచి బయటకు వచ్చే వరకల్లా మళ్ళీ మా ఊరు నుంచి మళ్ళీ ఒక 5 నేను అడిగిన కాబట్టి మళ్ళీ ఒక 5 నేను ఏదో ఉన్నాడు, నేను అడుగుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ 5 మళ్ళీ కాల్ లెటర్ ఇచ్చారు. సరే ఓకే, కాల్ లెటర్ ఇచ్చారు అని చెప్పేసి వచ్చిన. అయితే ఇది కలెక్టర్ గారు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కలెక్టర్ గారు మీ దృష్టిలో ఉండి జరుగుతుందా, మీ దృష్టిలో లేక జరుగుతుందా నాకు తెలియట్లేదు. నిన్ననే మాకున్నటువంటి ఉన్నత సమాచారం ప్రకారం నిన్ననే ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్స్ ఉన్నారో సెలెక్టెడ్ పీపుల్స్ దగ్గర రెసిడెంట్ సర్టిఫికేట్, హాల్ టికెట్స్ తీసుకుని సైన్లు తీసుకోవడం ఆర్డీఓ ద్వారా జరిగిందనేది ఒక మా దగ్గర సమాచారం ఉంది. దానికి కావాల్సిన మీకు ప్రూఫ్ కావాలంటే కలెక్టర్ గారు మీకు ప్రత్యక్షంగా వచ్చి నేను మీకు మీ క్యాబిన్ లో ఇస్తాను, మీకు కావాలంటే చూస్తా. అంటే ఈ పోస్టు కూడా అమ్ముకున్నారనే ఊహాగానంతో ముస్తాబా, మన సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల డిస్టిక్ చెందినటువంటి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి నేను ఫోన్ చేయడం జరిగింది. నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, కాకపోతే అంతకుముందు ఒక నిరుద్యోగిని, ఒక కుటుంబ, ఒక మా తల్లిదండ్రుల కొడుకుని, ఆ కుటుంబాన్ని సాకాలే, నా బాధ్యత ఉంది, పార్టీ ఏముంది, ఎల్లుంటే పోతే పదవులు ఉంటాయి పోతే నువ్వు ఉంటావు పోతావు, నా కుటుంబాన్ని సాదుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యక్తికి నేను ఫోన్ చేస్తే ఆ వ్యక్తి అంటాడు, బరాబర్ మా ఇష్టం ఉన్న వాళ్ళకు, మా పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటాను అన్న, నేను నీ పార్టీ కాదా అని కూడా అడిగిన. నా పార్టీ కాదా అంటే, ఏ లేదు, వాళ్ళకు ఇష్టము అన్నాడు. అంటే వాళ్ళు, నేను కూడా అన్న, వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కదా, మరి నువ్వు కాంగ్రెస్ వాళ్ళు అయి ఉంటుంది, సరే కాంగ్రెస్ వాళ్ళకి ఓన్కి ఇచ్చినా ఏం కదా నాకు, నువ్వు టీఆర్ఎస్ వాళ్ళకి ఎట్టించినావు అని అంటే, ఏ నా దగ్గర ఫలానా వ్యక్తి వాటికి వచ్చిండు, నేను ఆయన మాట ఇచ్చినా, నేను మాట శాసనం నేను అంటే, అంటే నేను మాట బాహుబలి మాట్లాడినా అన్న, నువ్వు ఇచ్చిన శాసనం ఏందన్న, దానికి నువ్వు సరే
నువ్వు ఈ ఇట్లా ఇద్దరిద్దరిని ఒక్కొక్కరిని నువ్వు సెలెక్ట్ చేసుకుంటా ఇది చేసే బదులు డైరెక్ట్ నువ్వే ఆర్టీఓ ఆఫీస్ లో కూర్చుని ఎవరో కావాలని ఇచ్చుకుంటే అయిపోతుంటుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎందుకు? మా దగ్గర 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు తీసుకుంటే ఎందుకు? ఒక్కొక్కరు ప్రెగ్నెంట్ లేడీలు వచ్చారు, పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు, చాలా మంది పిల్ల తల్లులు వచ్చారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వచ్చారు, వాళ్ళు కష్టపడుకుంటా వచ్చారు, అందరు వచ్చారు. వాళ్ళ కష్టాన్న దృష్టిలో పెట్టుకుని ఇది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశం అంటే నేను నా ఇష్టంలో చేసుకుంటా, ఎవరికి చెప్పుకుంటావు చెప్పకపో, అవసరం అయితే నీకేమైనా చూస్తా భవిష్యత్తులో, నేను నాకు అవసరం ఉంటే నేను చూసేటోన్ని అయితే నేను ఇంటర్వ్యూకి ఫస్ట్ సెలెక్ట్ అయ్యి 5 మెంబర్లలో ఉంటే నేను ఆర్డీ ఆఫీస్ వచ్చి నాకు అవసరమా? ఇంకా 5 కోసం నేను కొట్లాను ఇక్కడికి వచ్చి, ఎందుకంటే కరెక్ట్ రాసిన ఒక వ్యక్తికి రావాలి, నిరుద్యోగికి రావాలనే ఉద్దేశం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఈ రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళ అధికారంలోకి వచ్చినాం, నేను కూడా కాంగ్రెస్ పార్టీ అబ్బా అధికారంలోకి వచ్చినాం, వీళ్ళ మా వాళ్ళకి ఇచ్చుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ సెలెక్టెడ్ పీపుల్స్ ఇచ్చారు. మా ఊరిలో చెప్తా ఉన్నాను, ఒక ముదిరాజుకు వచ్చింది, ఒక రావుకు వచ్చింది, ఇద్దరు లేడీస్కి వచ్చిందనే సమాచారం దగ్గర ఉంది. ఇది మీడియా మిత్రులు గుర్తుపెట్టుకుని రేపు రిజల్ట్ తర్వాత ఇది ఉండకపోతే నేను దేనికంటే దాన్ని పేర్లు నేను అనౌన్స్ చేయను, ఎందుకంటే అది పబ్లిక్ లో కాబట్టి. ఒక ముదిరాజుకు, ఒక రావు ఆయన ఏమంటాడంటే ఫోన్లో, మా ఓసీలకు ఇచ్చుకుంటాం మేము, ఇచ్చుకోవద్దా మీకు, మీకు బీసీలకైనా ఎస్సీలకైనా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇలా నువ్వు రాజ్యాంగబద్దంగా ఎమ్మెల్యే ఎన్నికైతే నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సమన్యాయం చేస్తా ప్రజలకు, ప్రజల పక్షాన నిలబడతాను అని ఇంకెన్ని సీట్లు అమ్ముకుంది ఇయ్యాల. ఇప్పటి వరకు కూడా నాకు ఫోన్లతో టార్చర్ ఉంది, నువ్వు పోకు వద్దు ఇంటర్వ్యూకి వద్దు, నువ్వు మాట్లాడతావు నీకు ఎందుకు టెన్షన్ అంటే నేను పోయే చూస్తా అక్కడ, నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను, నేను ఎందుకు కావద్దు, రేపు నాకు జాబ్ ఎట్లా రాదు, నాకు రాకపోయింది నిజాయితీగా రాసుకున్నాను రాయను, నాకే రావాలని ఏం లేదు, నిజాయితీగా రాసుకున్నాను. కానీ నువ్వు ట్రాన్స్పరెన్సీగా లిస్ట్ అవుట్ చేయి, ఇంటర్వ్యూ పిలిచే ముందు మార్కులేందో లిస్ట్ అవుట్ చేయి, ఆర్డీఓ గారు మీరు ఇట్లా తప్పు చేయకపోతే ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయండి, లిస్ట్ అవుట్ చేయడానికి మార్కులు బయట షో చేయడానికి మీకు ప్రాబ్లం ఏముంది, మార్కుల వల్ల కొరకదింటారా, పెట్టండి మీరు నోటిఫికేషన్ కదా ఎట్లా ఇచ్చారు అట్లా మార్కులు అనౌన్స్ చేయండి, ఇంటర్వ్యూ గౌరవలో ఏ మార్కులు ఏ ప్రతిపాదికలో తెలుసుకో చేయండి. ఇంకా ఆన్సర్ షీట్లో టిక్కు లేదండి, టిక్కు కొట్టేయచ్చు, నీకు నీ ఇన్విజిలేటర్ అనేటోడు పెట్టిన దానికి రైట్ పెట్టచ్చు, పెట్టిన దానికి కొట్టేయచ్చు, ఎందుకంటే అందులో క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కావటి మహిపాల్ సార్ నాకు మల్లయ్య గ్రామం పోద్గల ఉంది, ఆ వ్యక్తి నాకు పడకపోతే నా కొట్టేస్తాడు, అన్ని కొట్టేస్తాడు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? కాబట్టి మీడియా మిత్రులు, గ్రామ ప్రజలు, మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల ప్రజలు అందరూ దృష్టిలో పెట్టుకుని ఈ రేషన్ డీలర్లు అనేటివి బోగస్ గా నడిచిన ఆధారాలు నా దగ్గర కొన్ని ఉన్నాయి. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఈ దృష్టి పెట్టండి సార్, ఎందుకంటే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అవినీతికి పాల్పడదని మన రోడ్లెక్కి మనం ధర్నాలు చేసినాం. ఇలా మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇట్లా మన రేషన్ డీలర్ను అమ్ముకుంటా ఉంటే ఇప్పుడు మనమే ఎక్కుదామా, టీఆర్ఎస్ ఎక్కుమందామా రోడ్లు, వాళ్ళకి ఇద్దాం ఆధారాలు, వాళ్ళని చేద్దామా, ఎందుకు మీ పరువు ప్రతిష్టిస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు, ఆదిశ్రీనన్న గారు, పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నా అంటే మీ పేరు చెప్తారు, మాకు వాళ్ళ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, వీళ్ళ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఎందుకంటే మిమ్మల్ని బంధనం చేస్తా ఉన్నారు, మీతో దిగటోళ్ళని మిమ్మల్ని బంధనం చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి వాళ్ళని దూరం పెట్టండి, కాబట్టి నిజమైన అభ్యర్థులకు న్యాయం చేయండి. ఈ ఇంటర్వ్యూ అనేది ఆఫ్ చేసి ఫస్ట్ మార్కుల లిస్ట్ అనేది పెట్టిన తర్వాత, ఎవరెవరికి ట్రాన్స్పరెన్సీ వచ్చిన తర్వాత, నీకు మార్కులు అనేది ఎవరెవరికి ఎంత వచ్చినాయో తెలిసిన తర్వాత ఆ టాప్ ఫైవ్లను తీసుకోండి, మాకు అభ్యంతరం ఏం లేదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు, అదేవిధంగా ప్రజలందరూ గమనించి దీన్ని పోస్ట్ పోన్ చేసి నిజమైన నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా